హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీఎస్. సో రాష్ట్ర రాజకీయాలు కాకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎంత వేడిగా జరిగాయో మన అందరికీ తెలుసు. 40 సంవత్సరాల అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు, 40 సంవత్సరాల వయసున్న జగన్మోహన్ రెడ్డి మీద ఏ విధంగా ఓడిపోయారో అందరికీ తెలిసిన విషయమే. సో అందులో భాగంగా మహిళలకు ఎంత పెద్ద పీట వేశారో కూడా ఆంధ్ర రాష్ట్రం ప్రజలే కాకుండా మొత్తం దేశ ప్రజలు కూడా చూశారు. దానిలో ముఖ్యంగా హోంమంత్రి. సో అలాంటి హోంమంత్రి గారితో ఇప్పుడు మనం ఉన్నాం, సుచేత గారు. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్స్ అండి. ఎందుకంటే హోమ్ మినిస్టర్ అంటేనే మంత్రి శాఖలలో కీలకమైన ఒక శాఖ. అలాంటి శాఖనే సుచేత గారు ఈరోజు అవలీలుగా, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హోమ్ ప్రకటించగానే చాలామంది అనుకున్నారు చాలా సున్నితమైన మనసు సుచేత గారిది, ఎలా హ్యాండిల్ చేస్తారు అనుకున్నారు. కానీ ఈరోజు మీ ఇంటి దగ్గరకు వచ్చి చూసిన తర్వాత కొన్ని వందల మంది జనం బయట. సో మిమ్మల్ని కలవటానికి వచ్చారు, మీరు ఎంతో ఓపిక్గా కలవటం చూస్తున్నాం మేము. సో దీన్ని బట్టి మీరు సక్సెస్ఫుల్ హోమ్ మినిస్టర్ అయిపోయారని నేనైతే అనుకుంటున్నాను, నా నుంచి మీడియాకు కూడా తెలియజేస్తాను. హౌ డూ యూ ఫీల్ మ్యామ్, ఒక హోమ్ మినిస్టర్ అంటే ఒక మహిళ ఆంధ్రప్రదేశ్కి ఫస్ట్ హోమ్ మినిస్టర్, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు దాన్ని? జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారండి, అప్పుడు సమైక్య రాష్ట్రంలో కూడా మొట్టమొదటిసారిగా ఒక మహిళని హోం మంత్రి చేసినటువంటి ఘనత ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి తగ్గిందండి. తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక అడుగు ముందుకు వేసి ఒక దళిత మహిళను హోమ్ మినిస్టర్ చేయడం అన్నది నిజంగా చాలా గొప్ప విషయం అండి. అంటే నా మీద చాలా పెద్ద బాధ్యత పెట్టారు ముఖ్యమంత్రి గారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టేలాగా, ఈ శాఖకు తగిన న్యాయం చేసేలాగా పనిచేస్తానండి. మేడం, జగన్మోహన్ రెడ్డి గారు కంటే ముందు రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో కూడా మీరు ఉన్నారు. వాళ్ళ నాన్నగారు చనిపోయిన దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెన్నండు ఉంటూ పదవులు అంటే రాజీనామా చేశారు, పదవులు ముఖ్యం కాదు మాకు మా నాయకుడే ముఖ్యం అని నడిచారు మీరు. సో ఆ నడిచినప్పుడు, ఆ జైలు నుంచి ఆయన బయటకు వచ్చినప్పుడు కూడా మిమ్మల్ని నేను అక్కడ కలవటం జరిగింది లోటస్ పాండ్లో. అప్పటి నుంచి మిమ్మల్ని గమనిస్తున్నాను, సుచరిత గారిలో ఇంత మార్పు కూడా రాలేదు. ఒకవేళ హోమ్ మినిస్టర్ అయితే మనం మారుతారేమో అనుకున్నాము, హోమ్ మినిస్టర్ అయిన తర్వాత ఇంకా చాలా డౌన్ టు ఎత్ అయిపోయారు. ఎలా అనిపిస్తుంది మీకు ఇప్పుడు, అసలు ఇదంతా చూసిన తర్వాత నేనే హోమా, అసలు ఏంటి థ్రిల్లింగ్ అనిపిస్తుందా మేడం మీకు? థ్రిల్లింగ్ ఏం లేదండి. ఎప్పుడు నేనైతే నా వరకు మన ఉంది ప్రజాసేవలో, ప్రజలకు దగ్గర చేరువుగా ఉండాలి, వాళ్ళ సమస్యలు వినాలి. ఇది అంటే చాలా పెద్ద బాధ్యత. ప్రజాసేవ చేయడం అన్నది అంత ఈజీ విషయం ఏం కాదు. మనం ప్రజాసేవ చేయాలి అనుకున్నప్పుడు మనం ప్రజలకు దగ్గరగానే ఉండాలి. అన్ని వర్గాల ప్రజలు కలుస్తూ ఉంటారు, వాళ్ళు చెప్పేది మనం వినగలగాలి, మనకి చేతనైనంత వరకు సహాయం చేయగలగాలి. అదే మోటో. అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, షర్మిల గారు కానివ్వండి, అదొక షాకింగ్ విషయం. రాష్ట్ర ప్రజలకే షాకింగ్, అనేక మంది చనిపోయారు ఆ వార్త విన్నప్పుడు. అలాంటిది కుటుంబ సభ్యులు ఇంకెంత షాక్లో ఉంటారు. అలాంటి సమయంలో స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పేసి మేమందరం సంతకాలు పెట్టామండి. తర్వాత అధిష్టానము నిర్ణయము అలా లేదు అన్న తర్వాత చాలామంది స్టాండ్ మార్చుకొని అధికారం కోసం జగన్మోహన్ రెడ్డి గారి సంతకాలు సేకరించారు అనేట్టు ఒక దుష్ప్రచారం చేశారండి జగన్మోహన్ రెడ్డి గారి మీద. అది నాకు నచ్చలేదు ఫస్ట్, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అందులో ఇన్వాల్వ్మెంట్ లేదు. కైనా అనవసరంగా రాజకీయంగా చాలా బురద జల్లారు. అప్పుడే నిర్ణయించుకున్నామండి, ఏదైనా ఉంటే, రాజకీయాల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి వెంటే నడవాలని ఆ రోజే నిర్ణయించుకున్నాము. అందుకే ఆ రోజు అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్ళడము, అప్పుడు డిస్క్వాలిఫై కావడము, తర్వాత బైఎలక్షన్కి వెళ్ళడం, అవన్నీ జరిగిపోయాయి. గడిచిన ప్రభుత్వంలో మరి ప్రభుత్వ హామీలు, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే అవి మా ప్రజలకు నచ్చి ఉండొచ్చు, ఆ టర్మ్ నేను ఓడిపోవడం జరిగింది. మళ్ళీ ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలవాలని నిర్ణయించుకోవడం, తిరిగి నన్ను గెలిపించడం, జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద బాధ్యత నా మీద పెట్టడం జరిగింది. మేడం, పోలీసులు అంటేనే మనకి రాష్ట్రానికి ప్రజలకి ఎంతో శ్రేయస్సు కోరే ఒక శాఖ, అలాంటి శాఖకి మీరు హోమ్గా ఉన్నారు. కానీ 2014 నుంచి 2019 వరకు చూసుకుంటే పోలీసులు ఎంతగా వాళ్ళ హుందాతనాన్ని ప్రజల మీద చూపించారో అందరం చూసాం. కానీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకు కూడా మేము శత్రువులను కూడా కలుపుకొని వెళ్తాం మేము అని చెప్పేసి కూడా మీరు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. కానీ 2014 నుంచి 2019 వరకు పోలీసులు పోలీసులుగా వ్యవహరించకుండా ఒక గూండాల్లాగా వ్యవహరించిన విషయం అందరికీ తెలిసిన విషయమే.
నర్సరావుపేటలో చూసుకుంటే కోడెల అటాక్స్ అని ఎక్కడ చూసుకున్నా కానీ పోలీసులకు సంబంధించిందే జరిగింది. ఒక నందిగం సురేష్ని సీఏ ఏ విధంగా బెదిరించాడో చూసాము, ఒక ఎస్ఐ లెవెల్లో కూడా బెదిరింపులు ఎక్కువగా జరిగాయి మేడం. మీ శాఖలో మీరు ఇప్పుడు ఈ శాఖలో ఉన్నారు కాబట్టి పోలీసులు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు పోలీసులకు ముఖ్యంగా? అంటే ఏ శాఖ అయినా కానివ్వండి, అందరం కూడా ప్రజలకు సేవ చేయడానికి ఉన్నవాళ్ళమే. ఎవరైనా ప్రజలు స్వేచ్ఛగా రావాలి, ఏ డిపార్ట్మెంట్ దగ్గరికైనా స్వేచ్ఛగా రావాలి, వాళ్ళ యొక్క ఇబ్బందులు ఏంటన్నది చెప్పుకోవాలి, అక్కడ వాళ్ళకి న్యాయం జరగాలి. ముఖ్యంగా పోలీస్ శాఖ అంటే గొడవలు పడతారు, అనేక రకాల ఇష్యూస్ ఉంటాయి, అన్నీ కూడా ఓపిగ్గా విని వాళ్లకు న్యాయం చేయగలిగితే ఇబ్బంది రాదండి. కానీ ప్రభుత్వానికి కొమ్ము కాసి అక్రమాలను కూడా దాన్ని సక్రమం అన్నట్టు ప్రజల్లోకి చొప్పించాలని చూస్తే, ఇప్పుడు చూసామండి ప్రభుత్వం అడ్డు పెట్టుకుని పోలీసులను అడ్డు పెట్టుకుని దందాలు చేసిందని మీరు అంటున్నారు. అది నిజమైతే 5 సంవత్సరాల తర్వాత ప్రజలు ఎలా తీర్పిస్తారో కూడా చూసాము. సో ఈ న్యాయం ఏదైతే ఉందో న్యాయాన్ని మనం ఆచరించాలి, పారదర్శకంగా ఉండాలి, అవినీతి రహితంగా ఉండాలి, అదేవిధంగా ఎవరికి అన్యాయం జరగకుండా ఉండాలి అన్నది గవర్నమెంట్ పాలసీ అండి, అది ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మేడం 2014 నుంచి 19లో ఎంతమంది పోలీసులు అయితే టీడీపీకి కొంగు కాశారో అలాంటి పోలీసులు అందరినీ కూడా తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎంతోమంది ఎస్పీలను మార్చారు, డిఎస్పీలను మారుస్తున్నారు. సో సీఏ లెవెల్లో కూడా చాలామంది మార్చడం జరుగుతుంది. సో కానీ 2014కు ముందు కోడెల శ్రీప్రసాద్ గారు ఒక ధర్నా చేస్తున్నారని ఒక డీజీపీ ఒక డిఎస్పీ లెవెల్లో ఉన్న ఒక వ్యక్తి వెంకటరామరెడ్డి అనే వ్యక్తిని నన్ను పక్కకు తోశాడని చెప్పేసి ఆయన 5 సంవత్సరాలు సస్పెండ్ చేశారు మేడం. సో అలాంటి వ్యక్తులకి ఎంతోమంది ఉన్నారు అలాంటి వాళ్ళు. సో అలాంటి వారికి మీ ప్రభుత్వంలో ఏదన్నా మళ్ళీ పోస్టులు ఇచ్చే అవకాశం ఉంటుందా? ఇప్పుడు మామూలుగా ట్రాన్స్ఫర్స్ అన్నవి రొటీన్ పద్ధతిలో జరుగుతాయండి. ప్రభుత్వం మారింది కాబట్టి ట్రాన్స్ఫర్స్ జరుగుతున్నాయి అనేది కాదు, ట్రాన్స్ఫర్ పాలసీ ఎలా ఉందో అలా జరుగుతూ ఉంటుంది. అందరికీ న్యాయం జరుగుతుందండి, అంటే వాళ్ళు కావాలని కక్ష సాధించడము అలాంటివి ఏమి ఉండవు. చెప్తూ ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్తూ ఉన్నారు, అందరూ ఎవరి పని వాళ్ళు సక్రమంగా చేయండి, ఎవరికి అన్యాయం జరగదని చెప్తూ ఉన్నారు. మా ప్రభుత్వ విధానమే అదే. మేడం మెయిన్గా హోమ్ మినిస్టర్ అంటే మీరు ఇప్పుడు ఒక మహిళగా ఉన్నారు, కానీ ఈరోజు మహిళల రక్షణ లేకుండా పోయింది. 9 నెలల కడుపులో ఉన్న ఒక ఆడపిల్ల ఎంత క్షేమంగా ఉంటుందో 9 నెలలు కూడా భూమి మీద ఉండలేని ఒక పరిస్థితి నిన్న జరిగింది, 9 నెలల బేబీ మీద కూడా. సో అలాంటి వాటి మీద మీరు కఠినమైన చర్యలు తీసుకోవాలనుకుంటున్నారా? మనకు జరిగితే కఠినమైన చర్యలు తీసుకోవాలనుకుంటున్నామండి, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు నేరం చేసేస్తున్నారు, మళ్ళీ చట్టాలను అడ్డం పెట్టుకుంటున్నారు, బయటకు వచ్చేయచ్చు, మాకేమవ్వదు అనేటువంటి ఒక ధోరణితో జరుగుతూ ఉన్నాయి. అంటే దానికి మనం ఈ నేరం చేస్తే ఈ శిక్ష పడుతుంది, మళ్ళీ మనం బయటికి రాలేము అనే భావన ఉందండి. అలాంటి భావన కలిగినప్పుడు ఖచ్చితంగా నేరాలు కొంచెం తగ్గుతాయి అనుకుంటున్నాం. అంటే 100% అరికట్టాలా అన్నది పాలసీ, బట్ ఎక్కడన్నా జరిగినా కానీ అలాంటి జరగకుండా కఠినమైనటువంటి శిక్షలు వేసే విధంగా, అంటే తొందరగా అమలు జరిపేటట్టు, అంటే డ్రాగ్ చేసే కొద్దీ ఆ విషయం చెప్పబడిపోతూ ఉంటుంది. అలా కాకుండా నేరం చేసిన వెంటనే శిక్ష పడే లాంటి పద్ధతులు అమల్లోకి తీసుకురావాలని భావిస్తూ ఉన్నాను. గత ప్రభుత్వాలు చూసుకుంటే కోర్టు మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాలంటే చాలా భయాందోళనలో ఉన్నారు ప్రజలు, ముఖ్యంగా మారుమూలలో ఉన్న కొంతమంది. సో అలాంటి వారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మహిళలకు ముఖ్యంగా? అందుకే అండి ఇప్పుడు వీళ్ళకి వీక్లీ ఆఫ్ ఇచ్చింది కూడా ప్రధాన ఉద్దేశం అదే. అంటే ఎప్పుడు డ్యూటీలో ఉండి చాలా వాళ్ళకి ఒత్తిడి అవుతుంది, వాళ్ళు మనుషులే, వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి, అవన్నీ నెరవేర్చుకోవడానికి కొంత మైండ్ వాళ్ళ మీద పెట్టగలిగితే మిగిలిన 6 రోజులు డ్యూటీ సక్రమంగా చేస్తారు, కొంచెం ఓపిక్గా చేస్తారు, ప్రజల ఇబ్బందులు తెలుసుకుంటారు అనే ఉద్దేశంతోనే వీక్లీ ఆఫ్ ఒకటి ప్రకటించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ సంక్షేమం పట్ల వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. అంటే ఇప్పుడు చిన్న చిన్న కానిస్టేబుల్స్ వాళ్ళ ఇంట్లో వైద్యం చేయించుకోవాలనుకోండి, ఏదైనా పెద్ద జబ్బులు వస్తాయి, అలాంటి వాటిలో వాళ్ళు కూడా చాలా ఒత్తిడి గురవుతూ ఉన్నారు. వాళ్ళ సంక్షేమం పట్ల కూడా దృష్టి సారిస్తే ప్రజల్ని వాళ్ళు ఒక ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది మనం వింటూ ఉన్నాము, అది రావడం జరుగుతుంది. టీడీపీ 2014 నుంచి 2019 వరకు మన దేశంలోనే ఎక్కడా జరగలేదు, ఆంధ్రప్రదేశ్లో అంతగా డెవలప్ చేశామంటున్నారు. కానీ ఈరోజు నేను ఒక హోమ్ మినిస్టర్ గారు ఆఫీస్కి వస్తే ఒక సాదా సీదాగా ఉంది, ఎక్కడ ఎక్కడ ఏం ఆర్భాటం లేదు, ఎంతగానో డెవలప్ చేశారన్నారు, ఎక్కడ డెవలప్మెంట్ కనపడలేదు ఈ ఏపీకి వచ్చిన తర్వాత, వెలగపూడిలో ఏదేదో కట్టామన్నారు.
ఈరోజు కూడా ఒక హోమ్ మినిస్టర్ హోదాలో ఉన్న మీరే ఇంత సాధారణమైన ఒక ఇంట్లో ఇంతమంది ప్రజల్ని వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నారు, మిగతా అసలుకి ఎక్కడ ఏం డెవలప్ జరగలేదని నేను అనుకుంటున్నాను. మీరు చూశారు కాబట్టి కళ్ళతో, అసలుకి ఏమైనా డెవలప్ అయిందా మేడం ఏపీలో? అంటే అభివృద్ధి సంక్షేమం ప్రభుత్వానికి రెండు కళ్ళు అండి. ఇప్పుడు సంక్షేమ ఫలాలు సక్రమంగా వ్యక్తిగా అందించగలిగినప్పుడు వాళ్ళు అది ఫీల్ అవుతారు. అభివృద్ధి అన్నది వీళ్ళు ఎక్కడో పేపర్లో చెప్పుకుంటే అది ప్రజల మనసుకు చేరదు. ఇప్పుడు ఉదాహరణకు పెన్షన్ రావాల్సిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పెన్షన్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. వాళ్ళు ఏ ప్రభుత్వానికి ఓటు వేశారు అన్నది అనవసరం. అలాగే ఒక ఇల్లు ఇల్లు అవసరం ఉంటుంది, ఇల్లు కట్టించాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. కానీ గత ప్రభుత్వంలో జరిగింది ఏంటి, జన్మభూమి కమిటీలను పెట్టి ఓటు వేస్తేనే సంక్షేమ పథకాలు, అవన్నీ కూడా ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టినాయండి. ఒక హౌసింగ్ ప్రోగ్రామ్ ఇవ్వాలన్నా, ఒక పెన్షన్ ఇవ్వాలన్నా, ఒక రేషన్ కార్డు రావాలన్నా ప్రతిదీ కూడా పార్టీ కార్యకర్త అయితేనే అందుతుంది. అలాగని పూర్తి స్థాయిలో వాళ్ళ కార్యకర్తలకు న్యాయం జరిగినటువంటి దాఖలాలు ఉన్నాయంటే, కొంతమంది మా ప్రభుత్వంలోనే ఇల్లు కట్టుకుంటాము అంటూ ఉన్నవాళ్ళు ఉన్నారు. కనీసం అలాంటి వాళ్ళకు కూడా ఇల్లు శాంక్షన్ కానటువంటి పరిస్థితి. అంటే సంక్షేమం అన్నది సక్రమంగా ప్రజలకు చేరలేదు. సో రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో అలా కాదండి, పార్టీలు ఏవైనా కానివ్వండి సంక్షేమ పథకాలు సాచురేషన్ విధానాల్లో ఫస్ట్ టైం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు. సో సంక్షేమం ఆ విధంగా అందిస్తే అది ప్రజలకు ఒక నమ్మకం చేకూర్చేది. అభివృద్ధి అన్నది వాళ్ళు చెప్పే అభివృద్ధి పేపర్ల మీద కనపడుతుంది కానీ ఎక్కడ కనపడలేదు. 2018 కల్లా పోలవరం పూర్తి చేస్తామన్నారు, ఈరోజు చూస్తే పోలవరం ఏ స్థాయిలో ఉందో చూసాం. అమరావతి అన్నారు, అక్కడ ఏమున్నాయండి, సెక్రటేరియట్లోకి నీళ్లు వస్తున్నాయి. అదేమంటే వీళ్ళే లైన్లు కట్ చేసుకున్నారని బలవంతంగా చెప్పమని అధికారుల మీద ప్రతిపక్షం వాళ్ళే పైపులు కట్ చేశారు అందుకే నీళ్ళు వస్తున్నాయని చెప్పమని బెదిరించడం. ఇప్పుడు మనం మామూలుగా ఇల్లు కట్టుకుంటే ఎంత అవుతుందండి, చాలా బ్రహ్మాండంగా కట్టుకున్న అడుగు 1200 కంటే ఎక్కువ కాదు. మరి 10,000 రూపాయలు కట్టి టెంపరీ బిల్డింగ్స్ అని, మరి ఏ విధంగా ఉంది అన్నది చూస్తే అర్థం అవుతుంది. ఆ నవరత్నాల్లో కూడా ఎవరికైతే మంచి పోస్టులు వచ్చాయో, ఎవరైతే వైఎస్ఆర్ పార్టీ అన్న వెన్నంటే ఉండి నడిపించారో, ఆ 9 మంది ఫోటోలు చూపించి ఈరోజు ఒక్కొక్క నవరత్నం ఈ మహిళ అని చెప్పుకుంటున్నారు. సో వాటిలలో 9 నవరత్నాలు అనేవి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయగలుగుతున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి 50 కుటుంబాలకి ఒక వాలంటీర్ని ఇస్తాము. ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డోర్ డెలివరీ చేస్తాము అని చెప్పి ఇప్పటికే ఆ ప్రక్రియ మొదలైంది. నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది, వాలంటీర్స్ని తీసుకుంటారు. అలాగే గ్రామ సెక్రటేరియట్లో ఏంటి, మనకు ఎవరైనా అప్లికేషన్ పెట్టుకుంటే 72 అవర్స్లో ఆ పని అయిపోద్ది. ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదు, అక్కడే వెరిఫై చేస్తారు వీళ్ళ అర్హత ఉన్నాళ్ళ లేదా అని చూస్తారు. వెంటనే ఇప్పుడు రేషన్ కార్డు కావాలంటే ఇస్తారు. అలాంటివన్నీ వెంట వెంటనే జరిగిపోతాయండి. అంటే మంచి ఆలోచన, అంటే చెప్పాలంటే అనుభవం కంటే అవగాహన మంచిది ముఖ్యం అనుకుంటాను నేను. అది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి పుష్కలంగా ఉంది. ప్రతి ఒక్క ప్రజలలో ప్రతి ఒక్కరి సమస్య మీద ఆయనకు అవగాహన ఉంది. ఇప్పుడు నేను నా ఫలానా సమస్య ఉంది అని చెప్పగానే దాన్ని అర్థం చేసుకుని దాన్ని సాల్వ్ చేయగలిగేటువంటి మంచి ఆలోచన ధోరణి ఉంది మా ముఖ్యమంత్రి గారికి. సో ఖచ్చితంగా అన్ని అమలు జరిగితే ఆయన చెప్పిన అన్ని చేసి చూపిస్తారు. మేడం ఇన్ని సంవత్సరాలు ఆయనతో నడిచారు, జగన్మోహన్ రెడ్డి గారిలో మీకు నచ్చిన మంచి అంశం ఏంటి మేడం? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏదైనా ఒక సమస్య చెప్పుకున్నాం అనుకోండి, తను ఆ ప్లేస్లో ఉండి ఆలోచిస్తారు. ఆ సమస్య నాకైతే నాకు వస్తే నేను ఎలా సాల్వ్ చేసుకుంటాను అన్నది, ప్లస్ ఒక మాట చెప్తే ఆ మాటకు, అంటే మాట ఇస్తే మడం తప్పరని రాజశేఖర రెడ్డి గారి వంశానికి ఏదైతే ఉందో అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫాలో అవుతారు. సో చాలా మంచి లక్షణాలు మనం చూస్తూ ఉన్నామండి. అంటే రాజకీయాల్లో విలువలు పెంచాలి అంటున్నారు. ఇప్పుడు పార్టీ మారి వచ్చేవాళ్ళు ఎవరైనా కానీ ఎంత పదవి ఉన్నా కానీ రాజీనామా చేసి పార్టీలోకి పార్టీ మారాలి తప్పితే ఫిరాయింపుల్ని ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ప్రోత్సహించలేదు. అలాంటి విలువలు చాలా ఉన్నాయండి. ఆ విలువలు నాయకుడికి లేకపోతే మనం ప్రజలకి ఏం చెప్తామండి? సో విలువలు కలిగినటువంటి నాయకుడు, అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని అనుసరిస్తూ వస్తూ ఉన్నామండి.
మేడం ఇంకా మీ టైం ఏమాత్రం నేను వేస్ట్ చేయను, ఒకరోజు సపరేట్గా వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటాను. ఎందుకంటే బయట ఒక వంద మంది వెయిట్ చేస్తున్నారు. ఒకరోజు క్యాంప్ ఆఫీస్కి వచ్చి నిజంగా హోమ్ మినిస్టర్ గారి మంచి పనులు ఆ రోజు అందరికి తెలియజేస్తాను మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత బిజీలో కూడా మా కోసం కేటాయించినందుకు మనస్ఫూర్తిగా సుమన్ టీవీ తరపున మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వన్స్ అగైన్ హోమ్ మినిస్టర్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది మేడం. అందరు మహిళలు కూడా చాలా హర్షిస్తున్నారు. మా మదర్ కూడా నా తరపున కన్వే చేయమన్నారు విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం.